లాక్డౌన్ సమయంలో ఎవరైనా హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవని రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో కరోనా రెండో తరంగంను నిర్మూలించే దిశగా రాత్రి కర్ఫ్యూలో భాగంగా పోలీస్ శాఖ కఠినంగా విధులు నిర్వహిస్తోంది. దేశంలో కరోనా రెండో తరంగం విపరీతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్లు, రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నాయి. అదేవిధంగా సీఎం జగన్ కరోనాను కట్టడి చేయడం కోసం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేయమన్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాత్రి కర్ఫ్యూ విషయమై రామచంద్రపురం సబ్ డివిజన్ డీఎస్పీ బాలచంద్రారెడ్డి రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ కర్ఫ్యూ విషయమై డీఎస్పీ బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ, కరోనా చాలా విపరీతంగా విస్తరిస్తుందని, కర్ఫ్యూ అమలులో ఉంది కావున ప్రజలందరూ పోలీసులతో సహకరించి కరోనా కట్టడికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రి ఎవరూ కూడా అనవసరంగా బయట తిరగరాదని సూచించారు. ఇంకా అత్యవసర సేవలు, మెడికల్, తదితర సేవలకు అనుమతి ఉందని, అనవసర పనులకు రాత్రిపూట బయట తిరిగితే చట్ట ప్రకారం చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. ప్రజలంతా సహకరించి తొందరగా కరోనాను తరిమికొట్టాలని సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు బాలచంద్రారెడ్డి, రామచంద్రపురం డిఎస్పీ. నేను ఈ కోవిడ్ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా మొత్తం దేశం మొత్తం ఉధృతమవుతున్న ఈ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నుంచి నైట్ కర్ఫ్యూ విధించడం జరిగింది. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రజలకు పోలీస్ శాఖ తరఫున మేము చెప్పేది ఏంటంటే, మరీ అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకండి. అలాగే కొన్ని అంటే మెడికల్, పారామెడికల్ ఇలాంటి అత్యవసర సేవలకు వీటిలో మినహాయింపు ఉంటుంది. వీళ్ళని పోలీసులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ చేయరు. అలాగే ప్రజలు చీటికి మాటికి బయటికి రాకుండా ఇళ్లలోనే ఉంటూ పోలీస్ శాఖతో కోఆపరేట్ చేసి ఈ కరోనాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన మధ్యలో నుంచి దూరం చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు మొత్తం దేశం మొత్తం మనం చూస్తూనే ఉన్నాము, ఆక్సిజన్ కొరత కానీ లేకపోతే హాస్పిటల్స్లో బెడ్ దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ప్రజలు ఎటువంటి నెగ్లిజెన్స్ కూడా సావివ్వకుండా మొత్తంగా చాలా జాగ్రత్తలు పాటించి, ఫస్ట్ వేవ్ అప్పుడు ఎంత భయంగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే భయంగా ఇళ్లలోనే ఉంటూ ఈ కరోనాను త్వరగా రూపుమాపుతారని కోరుకున్నాము. ఈ నైట్ కర్ఫ్యూ టైంలో ఎవరైతే పని లేకుండా బయట తిరుగుతున్నారో వాళ్ళ మీద మాత్రం చట్టపరంగా చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మొత్తంగా ఈ సబ్ డివిజన్ ప్రజలకు, మొత్తం రామచంద్రపురం సబ్ డివిజన్ ప్రజలకు మొత్తంగా మేము తెలియజేసేది ఏంటంటే, అవసరం ఉంటే తప్ప బయటికి రాకండి. మీ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి కాపాడుకోండి. థ్యాంక్ యూ.